అది మీరు ఆ మాట అనడానికి అవకాశం లేదు ఇక్కడ. వేరే వాళ్ళు పూర్తి చేశారు, అదే అంటున్నాను. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, మీరు ఎవరిని పాడు చేసి సినిమా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టి ఉంచారు. ప్లస్ నా కథ ఇవన్నీ విని కూడా నేను వాళ్ళకి ఐడియా చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు, మీరు అది ఫస్ట్ చేయండి సార్ అని. ఓ, వెరీ వెరీ హ్యాపీ. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ కెరీర్ కానీ, రేపు మీ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వస్తున్నాడు, ఎదిగే అవకాశాలు, లక్షణాలు, ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి నా అబ్బాయి పర్సనాలిటీ కానీ అండ్ ది వే హీ స్టాక్ ఇవన్నీ. బట్ కాంట్రాస్ట్గా మీరు ఆలోచిస్తే మీ అబ్బాయి ట్రావెల్ ఎలా ఉంటుందని అనిపిస్తుంది సార్ మీకు? ఎందుకంటే మీకు పెద్ద సర్కిల్ ఉంది. అంటే ఈ సినిమా మీరేమో గన్ షాట్ సక్సెస్ అన్న నమ్మకంతో ఉన్నారు, మాకు ఆ నమ్మకం కలిగింది మీడియాకి. అదే అండి, రిజల్ట్ నేను డెఫినెట్గా నేను తయారు చేసిన ప్రోడక్ట్ కాబట్టి బాగుంది అంటాను. రిజల్ట్ జనాలు చూసాకే వస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ అయితే సూపర్ హిట్ అనే ఉంటుంది. కాకపోతే ఇది ఆ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నా బిడ్డ రేపా ఎల్లుండా ఇంకొక 2 ఇయర్సా 4 ఇయర్సా తెలియదండి, హీ విల్ డెఫినెట్లీ స్టాండ్ సక్సెస్ అవుతాడు. ఎందుకంటే తనలో ఉన్న స్కిల్స్, టాలెంట్, సిన్సియారిటీ ఈ మూడు చెప్తా, వాడికి కూడా చెప్పా, ఈ మూడిట్లో నువ్వు ఏది మిస్ అయినా నువ్వు రీచ్ అవ్వలేవు. నేను టాలెంట్ 50%, సిన్సియారిటీ 100%, హార్డ్ వర్క్ 100% పెట్టుకొని వచ్చాను నేను నా లైఫ్లో. నాకంటే గొప్ప టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా నా స్టేజ్కి రాలే, కరెక్ట్? అందుకంటే చెప్తున్నా టాలెంట్ కరెక్ట్, కానీ నా సిన్సియారిటీ వాళ్ళకి లేదు, నా హార్డ్ వర్క్ వాళ్ళకి లేదు. నేను 12½ అయినా నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ని కానీ మేనేజర్ని కానీ ఏంటండి ఇంకా పంపించడం లేదు. చాలామంది విసుక్కుండే వాళ్ళు అక్కడ కూర్చొని. నా కాన్సన్ట్రేషన్ ఎట్లుండేదంటే నాకు లేట్ అవుతుంది అనేది కాదండి, ఆ సీన్ బాగా వస్తుందా లేదా, రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు మనం ఉంటామా లేదా, వదిలేసి వెళ్ళిపోతే మనం మిస్ అయిపోతాము అనేది ఉండేది. వాళ్ళు అలా ఉండదు కొంతమందికి, అంటే ఒక 60-70%. ఇప్పుడైతే మా టెలివిజన్ ఇండస్ట్రీలో 90% లేదు, వచ్చామా డబ్బులు తీసుకున్నామా వెళ్ళిపోయామా. అందుకని అసలు టీవీ ప్రొడక్షన్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంది. అది కూడా ఒక కారణం నేను సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి. మా అబ్బాయితోనే కాదు, నేను వేరే వాళ్ళతో చేయాలనుకుంటున్నాను, ప్లాన్ సుధీర్తో చేయాలనుకుంటున్నాను, షణ్ముఖ్తో చేయాలనుకుంటున్నాను, కొత్త టాలెంట్తో చేయాలనుకుంటున్నాను. నాట్ బిగ్ హీరోస్ నేను టచ్ చేయలేను, కానీ కొత్త టాలెంట్ తోటి నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. మా పాపతో చేస్తున్నాను ఆల్రెడీ, ఇట్ ఆల్రెడీ మొత్తం డిసైడెడ్. సో నేనేమంటానంటే, వాడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను రాసిస్తాను సార్, నేనున్నా లేకపోయినా, నేనేం చేసినా ఏం చేయకపోయినా వాడు సెటిల్ అవ్వడం కన్ఫామ్ అండి. ఇండస్ట్రీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, నేను సినిమా తీశాను, ట్రావెల్ అయ్యాను, అన్ని చూశాను కాబట్టి చెప్తున్నాను. అన్ని తెలిసి ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ సూపర్ సక్సెస్ అయ్యారండి. కరెక్ట్, డెఫినెట్గా. అంటే ఒక ఇండస్ట్రీలో వాళ్ళని చూసి చెప్తున్నాను నేను, ఇన్స్పైర్ అయిన వాళ్ళు. నాకు టోటల్ ఇండస్ట్రీలో ఎక్కువ నేను ఇన్స్పైర్ అయింది రామ్ చరణ్ గారు అని. అంటే మనకు సంబంధం లేని విషయం చెప్పొచ్చో చెప్పకూడదు, చెప్పాలండి. ఆ అబ్బాయిని చూస్తే ప్రతి తండ్రికి ఇలాంటి కొడుకు ఒకడు ఉంటే ఆ తండ్రి జీవితం సార్థకం అండి, అంతే ఇంకా. అంటే ఒక టైంలో 100 డిస్టర్బెన్స్లు ఉండే పాప మెగాస్టార్ గారికి. ఆ టైంలో కరెక్ట్ టైంలో దిగాడండి బాబు, డే అండ్ నైట్ కష్టపడి బాడీ మలుచుకొని డ్యాన్సులు ఇరగదీసి ఒక మగతీర కొడితే మొత్తం అసలు వ్యానిష్, వేరే చెత్త టాపిక్లు అన్నీ. మెగాస్టార్ గారు కొడుకు వచ్చాడు రా అని చెప్తాను అని చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాకి దూరం అయితే మళ్ళా చిరంజీవి గారిని అలా దూరం అవ్వలేదు అని నిలబెట్టిన వ్యక్తి అండి అబ్బాయి. కరెక్ట్ అండి. సినిమాలు చేయడం మానేసి మనం అందరం చచ్చిపోయేవాళ్ళం చిరంజీవి గారి సినిమాలు లేకుండా ఎట్ట బతకాలని. ఆయన మానేశాడని కానీ అన్నం తిన్నే 2 రోజులు బాధేసేది, అరే ఎట్టరా బాబు చిరంజీవి గారు చెప్పేది ఎలా రా బాబు అని. అమితాబ్ గారు మానేశారని చెప్పి కూడా చేస్తారు, ఈయన కూడా మానేశారని చెప్పి చేస్తుంది బాబు. 4 సార్లు మానేశారు అమితాబ్ గారు. అవును అవును. కానీ ఆయన చేస్తేనే మనకు ఆనందం. కొంతమంది మానేయకూడదండి, ఏదో ఒకటి చేయాలని. చిరంజీవి గారు ఉన్నంతకాలం సినిమాలు చేయాలండి, చేస్తేనే మనకు ఆనందం. ఆయన మానేస్తే మనం చూడలేం, ఏదో ఆ సినిమా ఇండస్ట్రీ చచ్చిపోయిందా అనిపిస్తుంది, కళ పోతుందండి. అంతే అండి, కళావిహీనం. పెద్ద ఎన్టీఆర్ గారు కూడా అండి, అంత పెద్ద రాజకీయాల్లో ఉన్న ఒక్కొక్క సినిమా అప్పుడే చేశారు. మేజర్ చంద్రకాంత్లో ఒక క్యారెక్టర్ని అమ్మ 200లో నడిచే సినిమా. అవును, అంటే ఆయన వచ్చాడు మళ్ళీ చూసామని. ఇంకో విశ్వామిత్ర అన్న సినిమా అట్లా చేసేవాళ్ళు. నాగేశ్వరరావు గారు లాస్ట్ మినిట్ వర్క్. అవును, మనం కూడా లాస్ట్. కొంతమంది లెజెండ్స్ మానేస్తే మనం అన్నం మానేసినట్టు ఉంటుంది సార్, మనకి లోపల కడుపులు తిప్పుతుంటుంది. సో ఆ అబ్బాయి హార్డ్ వర్క్ తోటి గెట్ బ్యాక్ అండి. అంటే మొత్తం మెగా ఫ్యామిలీ గెట్ బ్యాక్ అండి. ఎస్, అంటే ఈవెన్ నాగేంద్రబాబు గారు అప్పటికి సినిమాలు చేశారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు, లేకపోతే కొన్ని ఫ్లాప్స్ ఇట్లా ఉన్నారు, చిరంజీవి గారు సినిమాలు మానేశారు,
ఏంట్రా బాబు అనుకున్న టైంలో వచ్చి కొడితే మెగా క్యాంప్ కంప్లీట్ గా అండర్ కరెంట్ గా చాలా మందికి తెలియని విషయం అండి. ఇలా ఉన్నదాన్ని ఇలా లేపింది మాత్రం రామ్ చరణ్ గారు అండి. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను 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 ఎనలైజ్ చేసేది మాత్రం అదే. హీఈస్ ద మ్యాన్ అండి. అండ్ తను వాళ్ళ డాడీతో సినిమా తీసాడు సార్. నేను మా అబ్బాయితో తీసే పెద్ద గొప్పగా సార్. మా అబ్బాయి నాతో సినిమా తీయడం గ్రేట్ సార్. అది ఎవరు చేశారు సార్ ఈ ప్రపంచంలో అంటే రామ్ చరణ్ ఒక్కడే సార్. వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ తీసుకొచ్చాడు సార్ మళ్ళీ మంచి కొడితే 150 సినిమా. అప్పటిదాకా కోట్లు 100 కోట్లు అని చూడడం దాన్ని కొట్టాను సార్. మళ్ళీ ఏది ఈ ఏజ్లో చిరంజీవి గారిని అలా చూసి డబల్ యాక్షన్ ఆ సినిమాతో కొడితే అది సార్ ఒక తండ్రికి ఆనందం, ఒక పుత్రోత్సాహము, ఇటు పుత్రుడికి కూడా సార్థకమైన. అంటే మా నాన్నగారు ఏంటంటే సార్ ఇవాళ రేపు మనం పుట్టడం బతకడం చచ్చిపోవడం ఎప్పటితోటి చేస్తాం, ఏం చేయను కూడా చేస్తాడు. కానీ ఒక మెగాస్టార్ కొడుకుగా పుట్టాడు, పేరు నిలబెట్టాలి. ఒక చిన్న తప్పు చేసినా పెద్ద అంటే నువ్వు సంపాదించిన అసలు కొత్తగా పేరు పోగొట్టకుండా ఉండాలి. అది బాధ్యత ప్రెషర్ సార్ అది అబ్బాయికి చాలా పెద్ద. మన అబ్బాయి కనుక మిగతా వాళ్ళలాగా పబ్బుల్లో తిరిగేసి ఎంజాయ్ చేసేసి చేస్తే ఏమవుతుంది సార్? కానీ ఒక వ్యక్తి ఒక ప్రతి వాడు ఈ రోజున కాలేజ్ చదువుకుంటున్న ప్రతి కుర్రాడు ఆదర్శంగా తీసుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి మన ప్రపంచంలో మన తెలుగు వాళ్ళలో రామ్ చరణ్. ఏంటి సార్ అబ్బాయి ఎంత సిన్సియర్గా ఎంత ఎఫర్ట్స్ ఒక ఫ్యామిలీ లైఫ్ అంటే ఫ్యామిలీ డాడీతో వైఫ్తో పిల్లలతో మమ్మీతో ఫ్యాన్స్తో చంపేస్తుంటాం మా వాడిని. నువ్వు వేరే ఏం ఫాలో అవ్వు, ఇది ఒక్కటి ఫాలో అవ్వు నీ జీవితంలో. మంచి నువ్వు సక్సెస్ అవుతావు నన్ను చెప్పుతో కూడా అని చెప్తాం మా వాడికి. ఇది ఫాలో అవును ఏం 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 చేయాలి మీరు? ఎందుకు ఎందుకు వెళ్ళాలి బయటికి వెళ్ళి ఎందుకు డ్యాన్సులు చేయాలి దేనికోసం? అది డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకో గంట సేపు నీ లైఫ్కి పనికి వస్తుంది. వెళ్ళి పబ్బులు ఎందుకు ఎగురుతావు? ఎందుకు నీకు ఏం ఆనందం ఇస్తుంది? అవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? లైఫ్లో ఏదో కోల్పోయిన వాడు ఏదో ఆనందాన్ని ఎత్తుకోవాలి కాబట్టి కాంపెన్సేట్ చేసుకోవాలి. హ్యాపీ లైఫ్ ఉంటే హ్యాపీ లైఫ్కి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం? నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా. అవును, యూ షుడ్ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ. మన మన శ్రేయోభిలాషులతోటి ఎక్కడ హ్యాపీనెస్ వస్తుందంటే అండి, మనం డబ్బు సంపాదించిన తర్వాత మనం హ్యాపీ బతుకుతుంటే కాదండి. మనకి మనకు ఉపయోగపడ్డ వాళ్ళు ఉంటారు ఎక్కడో ఒక చోట. అవును, అరే ఆ రోజు మనకి చెయ్యి ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు చాలా చిన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండొచ్చు. వెళ్ళి పలకరించి వాళ్ళని ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఏమైనా అవసరం ఉందా, ఉన్నాయి మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు, వాళ్ళు అడిగితేనే ఇవ్వు, అడగకుండా ఇస్తే మళ్ళీ అపాత్రదానం. కానీ కనుక్కో ఏమైనా అవసరం ఉందా అని కనుక్కో. ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తులు నోరు తెరిచి అడగలేరు. పక్కవాడికి హెల్ప్ చేసేవాడు ఎప్పుడు కూడా సార్ అడగలేడు సార్ నోరు తెరిచి. కరెక్ట్, మనము సహాయం తీసుకున్న వాళ్ళని గుర్తించాలి. నా జీవితంలో నేను ఈ ఈ ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఒక్కరోజు కూడా మనం అప్పు చేయకుండా హ్యాపీగా బతికామంటే అలా ఎవరో ఒకరు హెల్ప్ చేయడమే. ఒకప్పుడు మంజులా నాయుడు గారు మనలో టాలెంట్ చూసి అబ్బాయి బాగా చేస్తున్నాడని ఎంకరేజ్ చేయడం, అదే పెద్ద యాక్టింగ్ చేసే ఫేస్ కూడా కదా. అప్పుడు తర్వాత మెచ్యూరిటీ వస్తుంది, చేస్తుంటే ఫేస్లో ఏదో అడాప్ట్ అయిపోతారండి. అంటే క్యారెక్టర్ నుంచి ఇష్టపడతారు. సో అలా ఆ తర్వాత సుమన్ గారు ఒక పెద్ద లైఫ్ ఇవ్వడము, ఆయన నేను సుమన్ ఓహరా ప్రొడక్షన్స్ అని పెట్టుకున్నాను.